పవన్ కళ్యాణ్ తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదన్నారు మంత్రి లోకేష్. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఎంత బాధ కలుగుతుందో తనకు అంతేనని అన్నారు ఆయన. అమరావతి ఆపేస్తామంటూ మాట్లాడడం సరికాదని లోకేష్ హితవు పలికారు. నేను కోరేది నిరూపించాల్సిన బాధ్యత కూడా మనపైన ఉంది. ఎందుకు మీరు నిరూపించలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారి ఆరోపణ చేసి దాదాపు 4 నెలలు 3 నెలలు 4 నెలలు అయినట్టుంది. ఆయన నిరూపించలేకపోతున్నారు. ఎక్కడో శేఖర్ రెడ్డిని తీసుకొచ్చి నాకు ఎత్తించి అసలు అతను ఎప్పుడు కలం కూడా కలలేదు. నేను ఎంతో నేను వాళ్ళు కూడా ఆలోచించాం. తప్పు చేస్తే లోకేష్ నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, చూడు ఈ 4 విషయంలో నువ్వు తప్పు చేశావు, సరిదిద్దుకో చెప్తే మేము సరిదిద్దుకుందని సిద్ధంగా ఉన్నాం. కానీ ఊహాగానే నేను ఎక్కడికెళ్ళా దోచేస్తున్నాడు అంటే నాకు కూడా బాధ చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా గౌరవం, కానీ ఇంత వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే నాకు బాధేస్తుంది. ఆయనకి ఎట్లంటే బాధేస్తుందో అదేందుకు నాకు బాధేస్తుంది. ఇంకైనా ఆయన చెప్పాలి, ప్రజలకి చెప్పాలి. ఇప్పుడు నేను రాజధాని విషయంలో కూడా మనం గమనించాల్సి ఏంటంటే 35,000 ఎకరాలు ల్యాండ్ కూలింగ్ ఇస్తాం జరిగిందండి. ఎక్కడ జరగలేదు 35,000 ఎకరాలు. ప్రధానమంత్రి గారు బుల్లెట్ ట్రైన్ వేద్దాం అనుకుంటున్నారు కదా, ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్, దానికి భూములు తీసుకోలేకపోతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంత డబ్బులుండి ట్రైన్ లేదండి, అంత పెద్ద భూమి చిన్న లైన్ అది చేయలేకపోతున్నారు. అలాంటిది ఒక రాజధాని కోసం 35,000 ఎకరాలు తీసుకుని ఈరోజు మీరే చూస్తున్నారు రోడ్లు ఎంత అద్భుతంగా జరుగుతున్నారు. ఫ్లైట్లు ఎప్పుడొచ్చినా చూస్తే నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అరే ఇది మన రాజధాని కదా, బాగా ఫీలింగ్ ఉంది. ఇంత చేస్తుంటే కావాలని 10 మంది అడ్డం పడి, కావాలని 10 మంది స్కేల్లో చూస్తే 10 మంది కన్నా ఎక్కువ అడ్డం పడితే ఎంత ఎంత న్యాయం ఉండదు? ఎంతమంది రైతులు అన్యాయం అవుతారు దీనివల్ల? ఆంధ్రులు కళ కదా, 5 కోట్ల ఆంధ్రులు కళ అమరావతి మన రాజధాని. సీఎం గారు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తీసుకొచ్చి అద్భుతమైన రాజధాని కట్టాలి, ఇది టాప్5 సిటీస్ ఉండాలి ప్రపంచంలోని సీఎం గారు కలగని అహర్నిసలు కష్టపడుతున్నారు. ఇంత కష్టపడి చెప్తే ఇప్పుడు ఆపేస్తారు అడ్డుకుంటాం ఎట్టు చేస్తారు చూస్తుంటే కరెక్ట్ కాదు.